జర్నలిస్టుల ఆధ్వర్యంలో పీఠాపురం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రానికి పురపాలక సంఘం కమిషనర్ మాఘాపు రామ్మోహన్ మజ్జిగ పంపిణీకి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మజ్జిగ మాస్కులను ప్రజలకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్న పీఠాపురం జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండడం చేత నైట్ కర్ఫ్యూ విధించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. పీఠాపురం పురపాలక సంఘం సంబంధించి కోవిడ్ సెకండ్ వేవ్ మొత్తం భారతదేశంతో కూడా విస్తృతంగా కూడా వ్యాపించడం జరుగుతుంది. ఈ పీఠాపురం పురపాలక సంఘం సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద నిన్న ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ అంతా కూడా కలవడం జరిగింది, మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలకి ఈ కోవిడ్ మీద విస్తృతంగా అంటే బయటకు అవసరమైన మేరకే ఎవరైనా బయటకు వచ్చే రావాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాస్క్ ధరించి మాత్రమే మార్కెట్కి వాళ్ళ ఇతర పనుల మీద ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళు మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కింద ప్రతి వార్డులోని కూడా డీసీటింగ్ చేయించడం, అదే రకంగా హైపోక్లోరైడ్ బ్లీచింగ్ చల్లి శానిటైజ్ చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టరు, తర్వాత మేస్త్రులు, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు అందరికీ కూడా సమావేశపరిచి వారు చేయవలసిన డ్యూటీ ఏ రకంగా ఉండాలనే దాని మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. అదే రకంగా వెల్ఫేర్ సెక్రటరీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సంబంధించి వారు, తర్వాత ఇమ్యూనిటీస్ కూడా ప్రతిదినం మెయిన్ రోడ్డు కోడల్లో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలు మాస్క్ ధరించినట్టుగా అయితే మాత్రం వాళ్ళని ఫైన్ ఇంపోజ్ చేయవలసిందిగా కూడా తెలియచేయడం జరిగింది. కోవిడ్కి సంబంధించి మున్సిపాలిటీ చేయవలసిన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలు వాలంటీర్స్ సెక్రటరీస్ వార్డులోని ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి కోవిడ్ మీద ఉండవలసిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఎవరైనా అనారోగ్యంగా జ్వరంతో కానీ అటువంటి సింటమ్స్ ఎవరైనా కోవిడ్ సింటమ్స్ కానీ కనబడితే వారికి వెంటనే కోవిడ్ సంబంధించినటువంటి టెస్టులు చేయించవలసిందిగా వారికి ఆదేశాలు చేయడం, కోవిడ్తో బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా కోవిడ్ కిట్స్ ఇచ్చి వాళ్ళని హోమ్ ఐసోలేట్ చేసి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టెస్టులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం.